హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ అయితే క్లాత్ని ఇలాగా నిలువు ఫోల్డ్ వేసుకుంటే కనుక మనకి చిన్న సైజ్ అనుకోండి, సైడు ఫ్రిల్స్ అన్నీ కూడా సరిపోతాయి. క్లాత్ ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చిన్న మడత మీద అయితే ఇలా వేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ కొంచెం లూజ్ అది ఎక్కువ కావాలనుకోండి, మనం ఈ క్లాత్ అనేది ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఇది పన్నా అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఎటువైపు నుంచి అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రెండు ప్యాంట్లు ఒకటేసారి అయితే కట్ చేస్తున్నానండి. దీనికోసం క్లాత్ని ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి పన్నా మీద. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇది మొత్తం 8 లేయర్స్ అయితే వస్తుంది. మనకు ఒక ప్యాంట్కి అయితే 4 లేయర్స్ వస్తుంది క్లాత్, రెండు ఫ్యాన్స్లకు కాబట్టి 8 లేయర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకోవాలండి. కింద అయితే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుని అక్కడ నుంచి పైన 2 ఇంచెస్ వరకు కింద ఫోల్డింగ్కి వదిలేసుకోవాలి. తర్వాత కాళ్ళు 6 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ టోటల్ ఫ్యాంట్ లెంత్ వచ్చేసి 37 ఇంచులు. 37 ఇంచులుగా మనకి 7 ఇంచుల పైన నడుము పట్టి బెల్ట్ అయితే పోతుంది. నడుము బెల్ట్ అయితే వేసుకుంటాము. మిగిలిన 7 ఇంచులు మైనస్ చేసి మిగిలినదైతే ఇక్కడైతే మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా పైన స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. 37లో 7 ఇంచులు పోతే టోటల్ 30 ఇంచులు లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 30.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైన నడుము దగ్గర ఫ్రిల్స్ వస్తాయి కదా, దీనికి ఫస్ట్ మనకి నడుము లూజ్ 32 ఇంచులు. 32 ఇంచులకి మనకి సీట్ లూజ్ అయితే చూసుకోవాలండి. ఇక్కడ సీట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి 8 ఇంచులు అయితే కలుపుకోవాలి. మనకి ఎంత పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా కానీ సీట్ లూజ్కి 8 ఇంచులు కలుపుకుంటే మనకి ఇక్కడ నడుము బెల్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ సీట్లు 32కి 8 ఇంచులు కలిపితే 40 ఇంచులు వస్తుంది. ఇక్కడ మనకి క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి 40 ఇంచుల్ని 4 భాగాలు చేసుకుని 10 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు ఫ్రిల్స్ కావాలి కదా, మీ ఫ్రిల్స్ కోసం మిగిలిన క్లాత్ అంతా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే 5 ఇంచుల క్లాత్ అయితే మిగిలింది అనమాట. ఈ 5 ఇంచుల క్లాత్ కూడా ఫ్రిల్స్కి అయితే వస్తుంది. అలాగే ఇక్కడ కిస్తా రౌండ్ అయితే తీసుకోవాలి. కొంతమంది ఇక్కడ కిస్తా రౌండ్ తీయకుండా స్ట్రైట్గా తీసేస్తారు. అలా తీయకుండా మనకి ఇలా కిస్తా రౌండ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ప్యాంట్. ఇక్కడ చివరి అంచుల వైపు నుంచి 1.5 ఇంచులు లోపలికి మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి 7 ఇంచులకి ఇస్తా డౌన్ అయితే మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం కింద కాలు లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఫ్యాన్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కింద కాలు లూజ్గా 6 ఇంచులకి ఇంకొక 1 ఇంచు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకుని మనం కింద ఫ్యాన్ షేప్ అయితే డ్రా చేసేసుకున్న తర్వాత మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. అలాగే కింద వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అందుకని కింద కొంచెం మనం బెల్ట్ ఫోల్డ్ ఎంతైతే ఫోల్డింగ్ చేస్తామో అక్కడ వరకు కూడా క్రాస్గా అయితే కట్ చేసేసుకుని ఇలా మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్యాన్కి ఖర్చు అనేది కాలు లూజ్ దగ్గర 1 ఇంచు ఉంటే సరిపోతుంది. ఇంక సైడ్స్ మనకి 1/2 ఇంచు 30 ఇంచు ఖర్చు ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఖర్చు ఏమీ అవసరం లేదు. ప్యాంట్ అనేది లూజ్గానే ఉంటుంది కాబట్టి మనకి చుడీదార్ ప్యాంట్కి అయితే ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు కావాలంటే 1 ఇంచు ఖర్చు కూడా పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కిస్తా రౌండ్ కూడా తీసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ కిస్తా రౌండ్ ఇలా కరుషేప్ కాకుండా స్ట్రైట్గా వచ్చేస్తే స్ట్రైట్గా వేసుకోవచ్చు. స్ట్రైట్గా కన్నా కూడా ఇలా కరుషేప్ అయితే వేసుకోవాలండి. స్ట్రైట్గా వస్తే కనుక మనకి అక్కడ కిస్తా దగ్గర సెపరేట్గా పీస్ జాయిన్ చేసుకుంటే ప్యాంట్ అనేది ఫ్రీగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం నడుము బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ నడుము బెల్ట్ కోసం క్లాత్ అనేది పెద్దగానే ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి జాయింట్స్ లేకుండా తీసేసుకోవచ్చు. మనం నడుము బెల్ట్ కోసము లూజ్ వచ్చేసి మన సీట్ లూజ్కి 8 ఇంచులు అయితే ఎక్స్ట్రా కలుపుకోవాలండి. సీట్ లూజ్ ఇక్కడ 32 ఇంచులు. 32 ఇంచులకి 8 ఇంచులు కలిపితే 40 ఇంచులు అయితే వస్తుందండి. ఈ 40 ఇంచులు అయితే తీసుకోవాలి ఒకటే ఫోల్డింగ్ మీద. అదే డబల్ ఫోల్డ్ మీద తీసుకుంటే ఈ 40ని 2 భాగాలు చేసుకుని 20 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి లూజ్ అనమాట. ఇంకా లెంత్ వచ్చేసి మనకి నడుము బెల్ట్ 7 ఇంచులు కదా, 7 ఇంచులకి మనకి పైన నడుము పట్టీకి ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద జాయిన్ చేయడానికి ఖర్చు 1/2 ఇంచు కావాలి కదా, మొత్తం ఒక 2 ఇంచులు కలుపుకుని 9 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నడుము బెల్ట్ మనం ఎంత అయితే మార్కింగ్ చేసుకుంటామో దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుని లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచులు నడుము బెల్ట్కి నేను 9 ఇంచులు అయితే మార్కింగ్ 2 ఇంచులు కలుపుకుని 9 ఇంచులు లెంత్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 9 ఇంచులు లెంత్ మనకి నడుము బెల్ట్ అనమాట. ఇక్కడ 2 ప్యాంట్లకి కూడా నేను ఇక్కడ 4 మడతలు పెట్టేసుకుని లూజు
మనం 40ని రెండు భాగాలు చేసుకోవాలి. 20 ఇంచులు అయితే పెట్టేశాను, 20 ఇంచులు మనం సైడ్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఏమి రాదండి, బ్యాక్ సైడ్ జాయింట్ ఏమి రాలేదన్నమాట, క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి ఇలాగ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ రాకుండా ఒకటే పీస్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఇక్కడ నడుం బెల్ట్ దగ్గర కటింగ్ పెట్టేసుకుని బ్యాక్ సైడ్ సెంటర్కి ఒక కటింగ్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలాగ ఇంకొక మడత వేసుకుని సైడ్స్ కూడా సెంటర్కి ఒక కటింగ్ పెట్టుకుంటే ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూసా కదా ప్యాంట్ మొత్తం నడుం బెల్ట్ అయితే ఇలా అయితే వస్తుంది మనకి. ఫ్రంట్ బ్యాగు డబుల్ ఫోల్డ్ మీద 20 ఇంచెస్ అయితే ఉంటుంది. ఖర్చులు కాకుండా 20 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్లో మనం నడుం బొందులకి అయితే కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ మిగిలిన పీస్లో మనం టాప్కి, హ్యాండ్స్కి, అలాగే కాలర్కి అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు ఇందులోనే మనం బొందులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను దీనిలో నుంచి బొందులకి అయితే కట్ చేసేస్తున్నాను. ఒక 2 పీసులు కట్ చేసుకుంటే ఇదైతే బొందులు వేసుకోవడానికి అయితే సరిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మనం బొందులకు కూడా పీసులు అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ప్యాంట్లు రెండు కూడా సెపరేట్ అయితే చేసేసుకుందాము. కింద ప్యాంట్ పార్ట్ని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. మనం ఇవి 2 పార్ట్స్ వచ్చేసి ఒక ప్యాంట్కి, 2 పార్ట్స్ ఒక ప్యాంట్కి సెపరేట్ చేసేసుకోవాలి. అలాగే నడుం బెల్ట్ కూడా 2 పీసులు వచ్చింది కాబట్టి ఒక పీస్ ఒక ప్యాంట్కి, ఒక పీస్ ఒక ప్యాంట్కి పెట్టేసుకుని మనం బొంది పీసులు కూడా సెపరేట్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. ప్యాంట్ కటింగ్ చూసాం కదండి, ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాము. ఇది వచ్చేసి నడుం బెల్ట్, ఈ నడుం బెల్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, బ్యాక్ అయితే మనకు ఓపెన్ రాలేదు, అందుకని బ్యాక్ కూడా ఒక కటింగ్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడైతే మనం స్టిచ్ చేస్తాం కదా, అందుకని ఒక 1 ఇంచు అయితే వదిలేసుకుని ఇక్కడ మళ్ళీ సెంటర్ కి అయితే ఒక కటింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కూడా మనం ఆల్రెడీ కటింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీని పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బొంద్ కోసం ఇవైతే స్టిచ్ చేసేసుకున్నాం. 2 పీసులు అయితే తీసుకున్నాను, మనం నడుము లూజ్ కంటే ఎక్కువ తీసుకోవాలి కదా, తీసుకుని జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే మనం క్లాత్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది, 1 ఇంచ్ 1½ ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ 2వ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ 2 ఇంటిని ఇలా ఫోల్డ్ చేసుకుంటుంది, మనకి నీట్ గా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఎడ్జికి స్టిచ్ వేసుకుంటే మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేస్తున్నానని 2వ పీస్ జాయింట్ చేసుకున్నాను కదా, అదైతే కొంచెమే స్టిచ్ చేస్తున్నాను, బొంద్ అయితే సరిపోతుంది. ఇంకెక్కడ మిగిలిన పీస్ అయితే కట్ చేసేసుకున్నాను, ఇదైతే బొందికి సరిపోతుంది. ఇప్పుడు దీని పక్కన పెట్టేస్తుంది. ఫస్ట్ కింద బాటమ్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఇలా అయితే ఓపెన్ చేసేసుకోవాలి. మనకి ఒకవేళ మీకు రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటే చూసుకోవాలి అండి, రైట్ సైడ్ ఉంటే కనుక రైట్ సైడ్ రెండు లోపల వేసుకుంటే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని కిస్తా దగ్గర ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ కూడా 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ ఫ్లాత్ ని ఇక్కడ రౌండ్ తిరిగే తర్వాత కొంచెం కట్స్ అయితే పెట్టుకోవాలండి, నీట్ గా తిరుగుతుంది. తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే వావర్లోకి లేకపోయినా నీట్ గా ఉంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ వీటిని ఇలాగ సమానంగా సర్దేసుకుని 2వ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకుని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఎండింగ్ లోనే స్టిచ్ అయితే రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేస్తుంటే నీట్ గా స్టిచ్ అనేది ఉడుకోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ ఇలా మనం సెంటర్ పెట్టేసుకుని
ఇక్కడ సెంటర్ లో కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు స్ట్రింగ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి ఫోల్డ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మన క్లాత్ ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఎంత వరకు అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఆ క్లాత్ ఫస్ట్ ఇలాగే ఇక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మనకు లెంత్ అనమాట. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గరికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే బట్టన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ స్టిఫ్ గానే ఉంది కాబట్టి నేను ఇంకా బట్టన్ అది ఏమీ వేయట్లేదు. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎడ్జ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే రెండవ సేవర్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండవ వైపు కాలుకు కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేస్తున్నాం కదండి. ఇప్పుడు ఈ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ టైట్ పెట్టేసి ఈ సెవెన్ నుంచి కూడా స్టిచ్ వేసుకోవాలి. పై నుంచి స్టిచ్ వేసుకుంటే మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది అనమాట. స్టిచ్ కూడా సమానంగా వస్తుంది. రెండో సైడ్ కాలు కూడా కంటిన్యూగా స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ లో మనకి గ్యాప్ లో ఒక రెండు స్టిచెస్ అయితే ఇలా వేసేసుకోవాలండి. నీట్ గా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. సమానంగా పెట్టేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ఉంది కదా, ఈ లైన్ ప్రకారం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకసారి మనం సిలీవ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆరెంజ్ తక్కువ ఉండాలని చెప్పి మనం 1 ఇంచ్ వెడల్తో వేసేసుకోవచ్చు. మనకి నార్మల్గా ఫ్యాంట్ అయితే ఇలా 1 ఇంచ్తో వేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ వేసుకుంటే వారలేక లేకపోయినా నీట్ గా ఉంటుంది అనమాట. కస్టమర్కి ఎలా కావాలంటే అలా వేయచ్చు. పైనుంచి కింద నుంచి 1 ఇంచ్ వేసుకుని పైకి వచ్చేసరికి కొంచెం తగ్గించుకోవాలన్నమాట వెడల్పు. ఇక్కడ కిస్తా జాయింట్స్ రెండు కూడా సమానంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ రెస్ట్ చేసుకోవాలి. మీరు స్టిచ్ చేయాలనుకుంటే ఇలా స్ట్రైట్ గా కంటిన్యూ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. అయితే కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక కింద నుంచి సెంటర్ కి స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ కాలు చివర పట్టుకుని మళ్ళీ కింద నుంచి సెంటర్ కి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తుంటే హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట బిగినర్స్ అయితే. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే స్టిచ్ మీద వేసేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా తక్కువ తక్కువ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఈ నడుం పట్టి అయితే స్టిచ్ చేసుకుందాం. నడుం పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి రైట్ సైడ్ లోపల ఉండేలా చూసుకోవాలండి. ఇది రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది మనకి ఫోల్డింగ్ కదా, ఈ ఫోల్డింగ్ కంటే కూడా ఫోల్డింగ్ మనకి ఇలా వస్తుంది. ఈ ఫోల్డింగ్ కంటే కూడా ఇక్కడ మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ కంటే 1 ఇంచ్ కిందకి పెట్టుకుని ఓపెన్ వచ్చేసి ఒక 1/3 ఇంచ్ వరకు పెట్టుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ కంటే కిందకి ఒక ఇక్కడ వెడల్పు వచ్చేసి 1 1/2 ఇంచ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఇక్కడ మనం ఇక్కడ ఇది ఫోల్డింగ్ లైన్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ లైన్ కంటే 1 ఇంచ్ కింద వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వెడల్పు 1/3 ఇంచ్ లేదా 1 ఇంచ్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ పెట్టుకుని ఇక్కడ మనం ఫోల్డింగ్ లైన్ కంటే కిందకి 1/2 ఇంచ్ కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేసుకుని మళ్ళీ ఇలాగ రివర్స్ చేసుకుని మళ్ళీ రఫ్ చేసుకుని చివరికి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేస్తే లుక్ బాగుంటుందండి, బొటిక్ స్టైల్లో ఉంటుంది. నార్మల్గా ఏం చేస్తారంటే ఈ చివరికి ఇలా ఫోల్డ్ చేసేసి మడత పెట్టి కుట్టేస్తూ ఉంటారు. అలా అయితే ఫినిషింగ్ బాగోదు అనమాట. ఈ విధంగా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. మనం కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా ఎప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఇలాగా స్టిచ్ చేసేసాం కదా, ఇక్కడ మళ్ళీ 1/3 ఇంచ్ వరకు ఓపెన్ పెట్టుకోవాలి. ఇదే మార్కింగ్ కింద పెట్టేస్తుంది. ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ వరకు స్టిచ్ వచ్చింది కదా, ఇది ఫోల్డింగ్.
ఫోల్డింగ్ అంటే హాఫ్ ఇంచ్ కింద వరకు షిఫ్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసుకున్నాం. మళ్ళీ ఇటువైపు కూడా 1/3 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ లైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు రఫ్ చేసేసుకుని మళ్ళీ బ్యాక్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలాగా ఓపెన్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకుని ఈ క్లాత్ ని ఇలాగా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకుని ఎడ్జ్ నుంచి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ క్లాత్ ని తిప్పేసుకుని ఇటువైపు ఉన్న క్లాత్ ని కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా ఫోల్డింగ్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఓపెన్ వచ్చింది చూపాడు. ఇది వచ్చేసి బొమ్మ పెట్టుకోవడానికి అనమాట. ఇక్కడైతే మనకి అంచులు వచ్చాయి కదండి, ఈ పీసులు అనేవి ఏమి ఊడిపోవు. ఈ క్లాత్ ని ఇలాగే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఓపెన్ కంటే 1/2 ఇంచ్ పైకి ఫోల్డింగ్ లైన్ కదా, ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. బొంద అయితే స్టిచ్ చేసేటప్పుడు పెట్టేసుకుందామండి, టైం సేవ్ అవుతుంది. మళ్ళీ తర్వాత టైం ఏమైనా వేస్ట్ అవుతుంది అనమాట. మనం వేపించుకోవాలంటే ఒక పనిలాగా ఉంటుంది. ఇలా రెండు ఎడ్ చేసుకుని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. తర్వాత క్రింద అయితే ఇలా పెట్టేసుకోవాలి. కింద క్లాత్ని ఇలా సెపరేట్ చేసేసి పైన రెండింటిని కూడా ఇలా అయితే సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకుని ఈ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసుకుని మనం కింద ఓపెన్ పెట్టాం కదా, ఓపెన్ కంటే కిందకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్కి అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు బొంద అనేది పైకి పెట్టేసుకోవాలి. బొంద మీద స్టిచ్ పడకుండా చూసుకోవాలి. మనం ఎంతైతే ఫోల్డింగ్కి విడిచిపెట్టామో అంత క్లాత్ కూడా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. మీకు ఫోల్డింగ్ సమానంగా రాకపోతే పేపర్ తోటి కొంచుకుంటే సరిపోతుంది. బొందుని సమానంగా తీసేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ సెంటర్కి ఈ బొందు దగ్గర ఒక స్టిచ్ వేసేసుకుంటే ఈ స్టిచ్ అనేది మనకి బొందు అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కింద ఫ్యాన్ పార్ట్ అయితే జాయింట్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ పైపు ద్వారా ఇదైతే రాంగ్ సైడ్. మీకు సైడ్ సైడ్కి తిరిగి కావాలనుకున్నప్పుడు ఇలాగా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ సెంటర్కి తిరిగి కావాలనుకున్నప్పుడు సైడ్ నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీనికి ఇది సెంటర్ కదా, ఈ సైడ్కి కటింగ్ పెట్టుకున్నాం కదా, ఈ కటింగ్ పెట్టుకున్న దగ్గరికి అలాగే ఫ్యాంట్కి కింద పార్ట్కి కటింగ్ పెట్టుకున్నాం కదా, ఇవి రెండు సైడ్స్ రెండు కటింగ్స్ ఉన్నాయి, సమానంగా పెట్టేసుకోవాలి. ఇలా రెండు ఒక దగ్గర పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం 1 ఇంచ్ వెడల్పు పెట్టాం కదా, 1 ఇంచ్ వెడల్పు స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీరు బొంద అనేది లాస్ట్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇలా బ్యాక్ ఇక్కడ కటింగ్కి ఒక 3 ఇంచెస్ ముందుగానే మనం జీన్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ సెంటర్ ఉంది కదా, కింద ఫ్యాంట్ పార్ట్ సెంటర్, ఈ బ్యాక్ పైన నడుము పట్టి సెంటర్ వచ్చే విధంగా చూసుకుని ఫిల్స్ అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఫిల్స్ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగా ఫిల్స్ పెట్టేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి, క్లాత్ తక్కువ ఉంటే తక్కువ ఫ్రిల్స్ అయితే వస్తాయి. మన సెంటర్కి సెంటర్ సమానంగా ఉండేలా చుట్టూ ఫిల్స్ అయితే పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అటు సైడ్ 3 ఫిల్స్ వచ్చాయి కదా, ఇటు సైడ్ క్లాత్ కూడా ఇలా సెంటర్ చూసేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం అవి మన వైపు వచ్చేలా పెట్టుకున్నాం కదా, ఇవి వచ్చేసి పాదం వైపు ఫ్రిల్స్ అనేవి పాదం వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఫ్రిల్స్ అన్ని ఒకే సైడ్ కాకుండా ఆపోజిట్ లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకుని మళ్ళీ ఫ్రంట్ వైపు కూడా సెంటర్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ సెంటర్ రెండు సమానంగా ఉండే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు నడుము బెల్ట్ పై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలండి. మీరు కావాలంటే లోపల డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం నడుం బెల్ట్ పై నుంచి ఈ ఖర్చు అనేది నడుం బెల్ట్ వైపు పుల్లెలో పెట్టేసుకుని పాదం మెడల్తో స్టిచ్ వేసేసుకోవాలి. మీరు కావాలంటే పాదం మెడల్తో స్టిచ్ పైన లోపల వైపు డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా పై నుంచి స్టిచ్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది అనమాట. ఈ ఖర్చు అనేది నడుం బెల్ట్ పై నడుం బెల్ట్ వైపు ఉండేలా చూసుకుని పాదం మెడల్తో చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేస్తుంది. ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలు రాకుండా చూసుకోవాలండి. సార్ కదా ఫ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.